కాలంలో సిరల వాపు వెరికోస్ వెయిన్స్ బాధ నుండి శాశ్వత నివారణ పొందండి. అవిస్ హాస్పిటల్. కేపి గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక చిత్రాతి చిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు తన వత్తు తను కృషి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిరోజు ఒక యుద్ధం లాంటిది నడుస్తుంది. అయితే కరెక్ట్గా మూడేళ్ళు అయిపోయింది, ఇంకో రెండేళ్ళలో ఎన్నికలు ఉన్నాయి. కానీ ఆ ఎన్నికల వాతావరణం ఇప్పటికే నెలకొని ఉంది. ఇక్కడ అడగాల్సింది ఏంటంటే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మళ్ళీ కలుస్తాయి, కలిసి పోటీ చేస్తాయి అనేటువంటి ఒక మాట విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళి ఈ మూడు పార్టీలు కలిస్తే, ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈజ్ అస్ న్యూట్రల్ రోల్ పాటిస్తుంది, బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, పాటించినా పాటించకపోయినా కలిసినా కూడా పరిస్థితులు ఎలా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది ఈ మూడు పార్టీలు కలిస్తే. మీ అందరి సీనియర్ జర్నలిస్టు, ఇంత అనుభవం ఉన్నవాళ్ళు, ఇన్ని ఎలక్షన్స్ చూశారు, ఇంకా మీరు ఇందాక చెప్పారు దాదాపు 2 సంవత్సరాలు ఉందని, 2 ఎగ్జాక్ట్ సంవత్సరం 10 నెలలు ఉంది ఎలక్షన్స్. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని మీరే చెప్పేస్తున్నారు. నేను చెప్పట్లేదు, ఉన్న ప్రచారం జరుగుతుంది అని. అవును, అదే ప్రచారం ప్రచారం ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఈ 3 పార్టీలు అంటే ఉత్సాహం అంతే, ఏంటి ఏం జరుగుతుంది, ఒకవేళ కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి హైపోథెటికల్ క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. అదే మీరే ప్రశ్నలో హైపోథెటికల్ క్వశ్చన్ అని చెప్పి అడిగారు. చెప్పండి. నాకు తెలిసినంత వరకు, నాకున్న కామన్ సెన్స్ అనుకోండి, రాజకీయ నేను విశ్లేషకుడు కాదు కానీ రాజకీయ వేత్త, సంవత్సరం పది నెలలు ముందు ఏ పార్టీలు ఎవరెవరితో కలుస్తాయో ఎట్లా ఉంటాయో ఎవరు చెప్పలేదు. సంవత్సరం 10 నెలల ముందు 2014 ముందు జగన్మోహన్ రెడ్డి అనే అతను 18 సీట్లకు గాను 16 సీట్లు అసెంబ్లీలో గెలిచాడు. పార్లమెంట్లో ఆ రోజు 2,92,000 మెజారిటీతోటి నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకున్నాడు. 2014 వచ్చేటప్పటికి నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని 10,000తోటి గెలుచుకోగలిగాడు. ఈ 18 స్థానాల్లో 1 సీటు కూడా రాని తెలుగుదేశం, 2 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి తప్ప తెలుగుదేశానికి ఆ రోజు సీట్ రాలేదు, చాలా సీట్లు డిపాయిడ్ పోయింది. అందువలన దిస్ ఈజ్ టూ లాంగ్ ఏ టైం. పైగా ఈ 3 పార్టీలు మళ్ళీ కలిసి పోటీ చేస్తాయి అనే దానికి నాకైతే ఎక్కడ బేసిస్ కనపట్టలేదు. దానికి ఏమి 3 కాకపోతే జనసేన, పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, ప్రతిపక్ష ఓట్లు చీలనివ్వబోను అనేటువంటిది. తెలుగుదేశం కూడా దానికి వ్యతిరేకించట్లేదు. తెలుగుదేశం కూడా పొత్తు పట్ల ఆసక్తిగానే ఉంది. ఎన్ని సీట్లు ఏంటి అనేటువంటిది పక్కన పెడితే ఇది రాజకీయంగా కనిపిస్తున్నటువంటి దృశ్యం. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు 2019లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పేరుతోటి ఒక పార్టీ పెట్టి రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీతోటి ఇంకా కొన్ని ఇతర పార్టీలతోటి కలిపి పొత్తులు పెట్టుకొని ఆయన ఎన్నికలు. ఆ ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ లాంటి ఒక నోన్ పర్సనాలిటీ కూడా ఒక క్యాండిడేట్గా కంటెస్ట్ చేశాడు. 2 సీట్లు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం జరిగింది. ఆ పార్టీ మొత్తం ఒకే ఒక అసెంబ్లీ సీటు గెలవడం జరిగింది. లక్ష్మీనారాయణ గారు 3వ స్థానం రావడం జరిగింది. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఆన్ రికార్డ్, దిస్ ఇస్ నథింగ్. కానీ ఇందులో మనం
డెఫినెట్గా మెచ్చుకోవాల్సిన విషయం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రిజల్ట్స్ ఏ విధంగా వచ్చినా సరే దాని గురించి పట్టించుకోకుండా దాన్ని పార్టీని మూసేయకుండా రెట్టించిన ఉత్సాహంతో గోడకు కొట్టిన బంతిలాగా మళ్ళీ వచ్చి ఇవాళ జనంలోకి చాలామంది డెఫినెట్గా నేను చెప్పగలను చాలామంది వ్యక్తులు ఆ రిజల్ట్స్ చూసుకున్న తర్వాత వాళ్ళకు మళ్ళీ పార్టీని కంటిన్యూ చేద్దామనే ధైర్యం చాలా తక్కువ మందికి వెరీ వెరీ రేర్ దట్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్ కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం ఉంటుంది ఈవేళ మనకు అందుతున్న సమాచారం ప్రకారం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గ్రాఫు పెరుగుతూ ఉంది అతనికి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ 6% వచ్చింది 2019లో అది ఇంకా కొంతవరకు పెరుగుతుందనే అని కొంత క్షేత్రస్థాయి నుంచి మనకు వచ్చే సమాచారంలో వస్తూ ఉంది బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏమీ పెరిగినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు ఏ విధమైన దాఖలాలు లేవు చంద్రబాబు అంటే జగన్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ఎన్కాష్ చేసుకునేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాదంటారా అల్టిమేట్గా అవుతుందేమో తెలీదు ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి 2019 కంటే వచ్చిన దానికంటే ఓట్ బ్యాంక్ పెరిగినట్టు కానీ లేకపోతే ఆయనకి మీద ప్రజలకి అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఆమోదం వచ్చిందంటానికి కానీ ఏ విధమైన ఆధారాలు లేవు ఓకే ఈ పెరిగిన పవన్ కళ్యాణ్ గారి ఓట్లు చంద్రబాబు గారి ఓట్లు కలిస్తే జగన్ కంటే ఎక్కువ వస్తాయా రావా అనేది ప్రశ్నార్థకం ఎప్పుడు రాజకీయాల్లో 2+2 4 కాదు అవ్వచ్చు కాకపోవచ్చు 2+2 6 కావచ్చు 2+2 4 సున్నా కావచ్చు సో ఎప్పుడు మనం దాని మీద డైనమిక్గా ఉంటాయి మారిపోతూ ఉంటాయి పరిస్థితులు